नमस्कार एलआरटी न्यूज को स्वागत वडगल्ल वाला नष्टपोयिन रैतुलनु प्रभुत्वं वेंटने आदुकोवालनि वारिकि नष्टपरिहारान्नि अंदजेयालनि राजन्न सिरिसिल्ल जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुडु ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు। శుక్రవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ పంట నష్టపోయి దాదాపు 2 నెలలు గడుస్తున్నాయి, ఇప్పటివరకు కేవలం హామీలు ప్రకటనలు తప్ప పరిహారాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సందర్భంగా పేర్కొంటూ వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ వారికి పరిహారం కూడా అందకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతుల తరపున ఆయన మాట్లాడారు। వడగండ్ల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన క్షేత్ర స్థాయిలో డిమాండ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎట్టకేలకు కదిలిచి ఎన్నికలకంటే ముందు గతంలో 2 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితం కూడా వడగండ్ల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలంటే రాలేని ఈయనే ఎకరాకు 10,000 ఇస్తామన్నటువంటి హామీ 4 మాసాలు దాటిపోయింది। ఖరీఫ్ సీజన్ వైపు ప్రారంభమైంది, వర్షాలు లేక ఈన మీరు రైతు బంధు వేస్తాం చేతో రైతు బంధు కూడా వేయలేని పరిస్థితుల్లో వడ్ల కొనుగోలు అమ్మకాలలో ఇబ్బందులు పడ్డ రైతాంగానికి సకాలంలో డబ్బులు కూడా వేయలేని పరిస్థితుల్లో కనీసం మీరు ఇచ్చిన మాట ప్రకారం ఈ వడగండ్ల వర్షం వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 10,000 వస్తామని చెప్పని చూస్తున్నటువంటి రైతాంగానికి ఇప్పటికి కూడా డబ్బులు అందకపోవడం శోచనీయమైన మాట। ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ గారు మీ ఖాతాలో పడుతున్నాయి చూసుకోండి అని అన్నాడు। ఎకరాకు 10,000 నష్టపోయిన రైతాంగానికి కేటీఆర్ గారు అన్న అకౌంట్లో డబ్బులు 10,000 వల్లే సీఎం గారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో హామీ ఇచ్చిన విధంగా ఏ రైతు కూడా ఈ వడగల్ల వర్షం వల్ల నష్టపోయినటువంటి 10,000 రాలు ఓవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది, మరి వెంటనే మేము ఎకరాకు 20,000 ఇమ్మను రైతు ఏదైతే పెట్టుబడులు పెట్టిండు దున్నినటువంటిది అడుగు మందు పై మందు పొట్ట దశకు వచ్చింది, చేతికి వచ్చే పంటను వడగల్ల వర్షం వల్ల నష్టపోయిన రైతులు ఆదుకోవడానికి కానీ ప్రభుత్వం ఎకరాకు 10,000 ఇస్తామన్నాడు। ఆ 10,000 ఎందుకు ఇస్తారని అడుగుతున్నారు రైతులకు। తక్షణమే రైతులు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి రైతు బంధును మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు బంధును ఇవ్వండి, ఈ వడగండ్ల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతుకు మీరు ఎకరాకు 10,000 ఇస్తారని వెంటనే ఇవ్వాలని మేము రైతుల పక్షాన ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం।